శని ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి బిగ్ బాస్ షోకి కాస్త కలరింగ్ ఇచ్చినప్పటికీ అసలు మజా ఉండేది మాత్రం సోమవారం నాటి ఎపిసోడ్లోనే ఎందుకంటే నామినేషన్ హిట్ ఉండేది ఈ రోజునే కావడంతో హౌస్ మొత్తం రచ్చరచ్చగా ఉంటుంది ఇక పదవ వారం నామినేషన్స్ ప్రక్రియను డిఫరెంట్గా ప్లాన్ చేసిన బిగ్ బాస్ యానీ మాస్టర్కి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు అవేంటి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు నామినేషన్ ప్రక్రియ ఎలా సాగిందో చూసేద్దాం ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్కి తొమ్మిది మంది కెప్టెన్లు మారారు అయితే అటు నామినేషన్స్లో యానీ మాస్టర్కి బంపర్ ఆఫర్ ఇచ్చి సేవ్ చేసిన బిగ్ బాస్ కెప్టెన్ ని కూడా చేశారు ఇక ఈ వారం నామినేషన్స్లో కూడా మరో వారం ఇచ్చారు బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ గా ఉన్న యానీ ఇంటిలో ఉన్న నలుగురిని డైరెక్ట్గా నామినేట్ చేసి ఇంట్లో ఉన్న జైల్లో బంధించాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్ దీంతో యానీ మాస్టర్ రెండో ఆలోచన లేకుండా ఫస్ట్ కాజల్ని నామినేట్ చేసి జైల్లో వేసింది ఆ తర్వాత సన్నిని నామినేట్ చేస్తూ ఇప్పటి వరకు అందరినీ నామినేట్ చేశాను కానీ నిన్ను నామినేట్ చేయలేదు అందుకే ఈ వారం సన్నీని చేస్తున్నా అంటూ చెత్త రీజన్ చెప్పింది యానీ ఆ తర్వాత మానస్ షణ్ముఖ్లను నామినేట్ చేసింది యానీ అయితే యానీ మాస్టర్ మానస్ షణ్ముఖ్ కాజల్ సన్నీలను నామినేట్ చేసి జైలుకు పంపినప్పటికీ ఒక్కరికి కూడా సరైన రీజన్ చెప్పలేకపోయింది యానీ మాస్టర్ అయితే షణ్ముఖ్ ని నామినేట్ చేసినప్పుడు మాత్రం తెగ బాధపడిపోయింది యానీ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ వెళ్లి జైల్లో కూర్చున్నాడు షణ్ముఖ్ మొత్తంగా ఫస్ట్ లెవెల్ నామినేషన్ లో హౌస్ కెప్టెన్ గా ఉన్న యానీ మాస్టర్ మానస్ షణ్ముఖ్ కాజల్ సన్ని ఈ నలుగురిని నామినేట్ చేసింది యానీ మాస్టర్ చేసిన నామినేషన్ ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్ దీనిలో భాగంగా బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న సంఖ్యలను పట్టుకొని వాటి ద్వారా తమకి ఇష్టమైన వాళ్ళని విడిపించవచ్చని చెప్పారు ఆ విడుదలైన సభ్యుడు హౌస్లో ఉన్న ఇద్దరిని నామినేట్ చేయవచ్చని చెప్పారు ఆ ఇద్దరు ఒకరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే మొదట బజర్ మోగేసరికి పింకి పరుగున వెళ్లి సంఖ్యలను చేజిక్కించుకుంది వెంటనే మానస్ని జైలు నుంచి విముక్తి కల్పించింది అయితే మానస్ రవి జెస్సీలను నామినేట్ చేయగా చివరికి ప్రియాంక మానసులు చర్చించి జస్సీని జైలుకు పంపి నామినేట్ చేశారు ఆ తర్వాత సిరి సంఖ్యలను సంపాదించి జస్సీని సేవ్ చేసింది ఈ సందర్భంలో షణ్ముఖ్కి సారి చెప్పింది సిరి నిజానికి షణ్ముఖ్ తనని రిలీజ్ చేయవద్దని ముందు సిరితో చెప్పాడు బయటకు వస్తే నామినేట్ చేయడానికి తన దగ్గర సరైన రీజన్స్ లేవని చెప్పాడు దీంతో జెస్సీని సేవ్ చేసి బయటకు తీసుకుని వచ్చింది దీంతో బయటకు వచ్చిన జెస్సీ తిరిగి మానస్ ప్రియాంకలను నామినేట్ చేశాడు ఫైనల్గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి ను నామినేట్ చేసింది ఆ తర్వాత జెస్సీ సంఖ్యలను చేజిక్కించుకొని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకొని వచ్చాడు షణ్ముఖ్కి నామినేట్ చేసే ఛాన్స్ రావడంతో పింకీ సిరీలను నామినేట్ చేశాడు చివరికి జెస్సీ సిరిని సేవ్ చేసి పింకీని జైలుకు పంపాడు అయితే షణ్ముఖ్ వరుసగా తనని రెండుసార్లు నామినేట్ చేయడంతో హర్ట్ అయింది నేను సరిగా ఆట ఆడడం లేదని నామినేట్ చేస్తున్నాడు మరి ఇన్నాళ్ళు ఇతనేం చేశాడు ఖాళీ కబుర్లు చెప్తూ కూర్చోలేదా అని ఫైర్ అయింది ఇక నుంచి చెప్తా షణ్ముఖ్ పని అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇక సిరి అయితే కాజల్పై పగబట్టి ఆమెను ఈ వారం నామినేషన్స్ చూడాలని ఉంది అటు మిగిలిన ఆట ఎలా ఆడాలో రవి షణ్ముఖ్ శ్రీరామ్ జెస్సీలకు ట్రైనింగ్ ఇచ్చింది ఆ తర్వాత రవి సంఖ్యలు దక్కించుకొని పక్కా ప్లానింగ్తో ప్రియాంకన్ జైలు నుంచి రిలీజ్ చేశాడు ఆమె షణ్ముఖ్ జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్ ని మళ్లీ జైలుకి పంపించాడు ఇక శ్రీరామ్ సంఖ్యను దక్కించుకుని రవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాజల్ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు దీంతో బయటకు వచ్చిన కాజల్ సిరి రవిలను నామినేట్ చేసింది ఫైనల్గా శ్రీరామ్ రవిని సేవ్ చేసి సిరిని నామినేట్ చేసి జైలుకు పంపాడు అయితే కాజల్ని నామినేషన్స్లో పెట్టాలని కుట్ర చేసిన సిరి అనూహ్యంగా శ్రీరామ్ తీసుకున్న నిర్ణయంతో తాను తవ్విన గోతిలో తానే పడింది అయితే కాజల్ని నమ్మి ఆమెను జైలు నుంచి బయటకు తీసుకొని వచ్చిన శ్రీరామ్ సిరిని సేవ్ చేయాలని అడిగాడు అయితే కాజల్ ట్విస్ట్ ఇచ్చి అటు తన బెస్ట్ ఫ్రెండ్స్ మానస్ సన్నీలను కాకుండా షణ్ముఖ్ని జైలు నుంచి బయటకు తీసుకొని వచ్చింది అయితే షణ్ముఖ్ రవి శ్రీరాములను నామినేట్ చేశాడు ఈ ఇద్దరులో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకి పంపింది మొత్తంగా ఈ నామినేషన్స్ స్టార్టింగ్ నుంచి కాజల్ నామినేషన్ చేయాలని వ్యూహాలు పండిన రవి సిరిలు వాళ్ళు తవ్విన గోతులు వాళ్లే పడ్డట్టు అయింది చివరికి జైల్లో మిగిలిన మానస్ సిరి సన్ని రవిలు నామినేట్ కాగా అప్పటికి యానీ పై ఉన్న ప్రేమను చంపుకోలేని బిగ్ బాస్ మిగిలిన ఇంటి సభ్యుల్లో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయవచ్చని చెప్పారు దీంతో యానీ మాస్టర్ అందరు ఊహించినట్టే కాజల్ని నామినేట్ చేసింది దీంతో మానస్ సిరి సన్నీ రవి కాజల్లు నామినేట్ అయ్యారు అయితే బిగ్ బాస్కి యానీ పై ఇంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చిందో తెలియని పరిస్థితి ఏ హౌస్ కి ఇవని ఆఫర్లు ఏ కెప్టెన్కి ఇవని గోల్డెన్ ఛాన్స్ను యానీ కి ఇస్తున్నాడు నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం కెప్టెన్ చేయడమే కాకుండా ఈ నామినేషన్స్ ఫస్ట్ రౌండ్లో నలుగురిని నామినేట్ చేసే ఛాన్స్ ఇవ్వడం చివరిలో మళ్ళీ ఒకరిని నామినేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడాన్ని బట్టి చూస్తూ ఈ వారం కాజల్ సిరీలలో ఒకరిని బయటికి పంపడానికి బిగ్ బాస్ గట్టి స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది దరిద్రం ఏంటంటే యానీ మాస్టర్ జెర్సీ లాంటి వీక్ కంటెస్టెంట్లు కెప్టెన్లు అయి మరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని బయటికి పంపించడం బిగ్ బాస్ ఆట ముందుకెళ్లే కొద్దీ చెత్త చెత్తగా మారుతుందనడానికి ఈ నామినేషన్స్ ఉదాహరణగా చెప్పొచ్చు బిగ్ బాస్ వాలకం చూస్తే యానీ మాస్టర్ ని విన్నర్ ని చేసి జెస్సీని రన్నర్ గా చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు